దేశానికి కులవర్ధను హృదయించాడు. మా తపస్సు ఫలించింది. బావా, చిరంజీవి ముమ్మూర్తులా మీ చెల్లెలు పోలి. కళ్ళల్లో బావగారి గాంభీర్యం కూడా కొంత లేకపోలేదు. మేనమావ పోలికి రాకుంటే చాలు. శ్రీపతి, సంతాన వేణుగోపాల స్వామి సహస్రనామార్చనకు ఏర్పాట్లు చేయించండి. అలాగే బావ. మా పుత్రోత్సవం చేసిన మా దేవేరికి మేము ఇయ్యగల పారితోషికం ఏమిటో? ప్రభు, మీ అనురాగానికి మించిన పారితోషికం వేరే ఏముంది? దాది, సుఖప్రసమైన మహారాణికి స్వాస్థ్యం లభించినట్లేదు. తొలికాన్పు కదా మహారాజా. ప్రభు, మీ ఆనందమే నా బాధకు ఉపశమనం. తమ్ముడు వచ్చాడు. వీరేంద్ర! అన్నయ్య, కుంతల దేశ యువరాజు రాజేంద్ర భూపతి. అన్నగారు అప్పుడే అర్ధకుడికి నామకరణం కూడా చేసేసాడు. ప్రభు, స్వామి, తండ్రి కండాలి పుట్టిన బిడ్డ బతికి బట్ట కట్టడానికి చేయలేదు. రాక్షసుడు తమ్ముడు అని ఆదరించినందుకు ఇంత దారుణం విషమ పరీక్షకు గురి చేసి వేడుకు చూస్తున్నావా తండ్రి? బ్రతికి చావలేక చచ్చి బ్రతకలేక శతమతమవుతున్న ఈ అభాగ్యురాలకు పగ సాధిస్తున్నావా తండ్రి? నీ వికట నాటకానికి ప్రధాన పాత్రగా ఈ అభాగ్యురాలే దొరికిందా? మహారాణి, సూర్యచంద్రుడు లాంటి పసిబిడ్డను చూసుకుని గడిచిన పీడకలన్నీ మర్చిపోవాలి తల్లి. ముందు సంగతి ఆలోచించవలసిన తమరే ఇలాగ తల్లడిల్లిపోతే ఎలాగమ్మా? ముందు సంగతి అవును, ఇక ముందెన్నడూ ఎటువంటి దారుణాలు జరగడానికి వీల్లేదు. నా రక్తం పంచుకు పుట్టిన ఈ బిడ్డలు తాత తండ్రుల వలె ఒకరి రక్తం ఒకరు చిందకూడదు. అందుకొకటే మార్గం, వీళ్ళనిద్దరినీ వేరు చెయ్యాలి. దాది, నా చిన్న తండ్రి ఏ కానని దేశానికో తీసుకెళ్లి పెంచు. మహారాణి, అడ్డు చెప్పకు దాది, అడ్డు చెప్పకు. ఆరు తరాలుగా ఈ రాజవంశంలో సింహాసనం కోసం అన్నదమ్ముల్లో ఒకరినొకరు హత్య చేసుకోవడం పరంపరగా వస్తున్న భయంకర సంప్రదాయం. ఈ రాజవంశానికి ఏదో ఘోర శాపం ఉంది. ఆ శాప విమోచన కోసం నా మాతృహృదయం అర్ధభాగం చీల్చి ఆహుతివ్వక తప్పదు. ఆరు తరాలుగా వస్తున్న ఆ దారుణ మారుణ చరిత్ర నా బిడ్డలు పెరిగి పెద్దవారయ్యాక జరగడానికి వీల్లేదు, వీల్లేదు. నా చిన్నారి నాన్న, ఏ దేశంలోనూ ఏ నిరుపేద ఇంటనో ఏ కొల్ల గోపన్నగానూ పెరగని ఏ పరిస్థితుల్లోనూ అతని కుల గోత్రాలు అతనికి తెలియకూడదు. తీసుకువెళ్ళు దాది. బిడ్డను శని సంపదలకు భోగభాగ్యాలకు
ఆఖరికతను జన్మ హక్కైన తల్లి ఒడికి కూడా దూరం చేసి ఈ ఘోర పాపానికి నేను ఎలా ఒడిగట్టగలనమ్మా? దాది, ఈ పాపం నీది కాదు, నాది. కన్నులు తెరువని కసుగందు కానని దేశాలకు చేతులారా పంపుతున్న కన్న తల్లి కడుపు కోత కన్నా నీ ఆవేదన ఎక్కువ కాదు. రాజవంశంలో రక్తపాతం, దేశంలో అరాచకం అరికట్టాలంటే నేను అమానుషానికి పాల్పడక తప్పదు. ఈ కవలలు పుట్టిన సంగతి గది దాటి బయటకు పొక్కకు ముందే బిడ్డను తీసుకువెళ్ళు. జరిగింది ఇదేనా, జరిగేది ఇదేనా? తరతరాల చరిత్రలో జరిగింది ఇదేనా, జరిగేది ఇదేనా? ఇదేనా, పంచుకున్న అన్నదమ్ములే, ఒకరినొకరు హతమార్తగా కత్తి దూసిరే. ఒక రక్తం పంచుకున్న అన్నదమ్ములే, ఒకరినొకరు హతమార్తగా కత్తి దూసిరే. నీతికి గొడుగై నిలిచే రాచగద్దెనే నెత్తుటి ధారలలో ముంచెత్తి వేసిరే. ఇదేనా తల్లి కడుపులో ఉదయించిన పాపలు, విధి చేసిన వంచనతో విడిపోయిరి పాపము. కోనలోన పెరిగెనొకడు గోపాలుడై, కోటలోన వెలిగెనొకడు భూపాలుడై, కోటలోన వెలిగెనొకడు భూపాలుడై, కోనలోన పెరిగెనొకడు గోపాలుడై. సుబ్బమ్మది నానే సోపు దెబ్బకు సత్తి నేను ఆపలేను తాపము. మంచిగా నేనంత సౌకైపోయినాను రా అన్నయ్య, మొహం చూసి ఊరుకున్నాను. లేకపోతే నీ కాలేరు కొట్టేవాడిని. ఇయ్యాదవా ఇయ్యాదవా నువ్వు విరగయ్యక్కర్లా, ఊరళ్ళు ఎట్టగా ఎరగేస్తారు. వాడుకోచి కూరలు తిన్నా అన్న పనికిరాదు. ఎందుకు మంచిగాడంటే నీకు అంత కోపం? ఎందుక, మొన్న కోళ్ళమ్మ కోడి పెట్టని తరువుకెళ్ళి అది ఎట్టిరు గుడ్డని పచ్చడి పచ్చడి కింద దొక్కేసింది. నిన్నేమో గంగమ్మ నాటక మీదకి ఎక్కి కావేసిన అరటికల్లని ఓదిచ్చి చూసింది. అరటిపోదు అంటే దానికి ప్రీతమ్మ. కొట్టి కాయలంటే అబ్బా, నా బేణం జిల్లాసుకు పనాది కానీ నీకెవి సీమ కుట్టినట్టన్నా లేదేరా? అమ్మా, అమ్మ అబ్బాయిని కొడితే దెబ్బ అమ్మకేగా తగలేది. అంతేగాని ఆ అబ్బాయికి మాత్రం బుద్ధి రాదన్నమాట. చెప్తా నీ పని. కొట్టమ్మా. నేను కొట్టలేనని నీకు తెలుసుగా. అమ్మా బంగారం రా. అమ్మా, నీకు ఊళ్ళో వాళ్ళు ఏమిటి అన్నారని కోపం గాని నేను నెగ్గుకొస్తాగా. చిన్నమ్మా, అన్న దగ్గర ఏ మాయమంత్రం ఉండదు. ఏమో గానీ నవ్వుతో గంగమ్మ తా అన్నాడు. ఆ గయ్యాలి గంగమ్మ ఎన్న పూసిన కరిగిపోయి తనకో, మిగతా అరటిపళ్ళ గెలట్టుకొచ్చి ఒకటొకటే ఒకటొకటే అన్ని అడిగేసింది. కొద్ది అగ్గి గాలితోడైనట్టు ఆ ఎరిమాలో కానీ రెచ్చగొట్టడానికి నువ్వు ఒకడవు తయారయ్యావు. నాయన గోపి, నా మాట ఎల్రా, ఊరోళ్ళు సురు తగిలితే మనం బాగుపడం. ఈ అంజికాయని ఊరి మీద ఇడిచిపెట్టక, నీతో పాటు అడుగు కట్టుకుబ్రి. నేను ఎప్పుడైనా అమ్మ మాట అడుగు దాటానట్రా. ఇంకా నాయం ఆ గోపాలకి ఇట్ట మాట నువ్వు ఇటో. కొనకెళ్దాం.
రే, అడవి నుంచి వచ్చేటప్పుడే శరోమ పురట్ట పట్టుకురండి. మరి చూడు మేకలకి రెండు రోజులకు మేత కొట్టండి. ఇదిగోనమ్మా ఇప్పుడే చెప్తుండా, కొట్టేది నేను మోసేది అడును. అరవై రే ఉండండి, అన్నం లేకపోతా ఈ కోతి గడి ప్రాణం కనబడద్ది. ఆ కోతి అంటే గుర్తొచ్చింది రోజు అమ్మకి మన కోపం వస్తుంది. అంచుకండి తీసుకు. మరి పర్వాలా, మన బ్యాక్ లో కూడా కొమ్ములు ఉంటాయి కొమ్ములు.